చెప్పింది ఒక విశ్లేషణ మధ్యలో అడ్డం వస్తున్నా. 2014లో బీజేపీతో జతకట్టే నాటికి రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి వాతావరణం కానీ, ఆనాడు మైనార్టీసులో ఉన్నటువంటి కొంత అంటే ఇన్సెక్యూరిటీలు, ఎందుకంటే అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, తర్వాత బీజేపీ 14లోనే వచ్చింది. 14 రాకముందు మీరు చెప్తున్నటువంటి బీజేపీ 14 to 24 వరకు వచ్చినప్పటికీ కొంత ఆ వర్గాలలో ప్రధానంగా ఆందోళన జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కొంత ఆందోళన కలిగిస్తున్నాయనే కాంటెస్ట్ నుంచి జరుగుతుంది. 14 ముందు మీరు లేరంటే 100% మీతో ఉన్నారు, కాదంటలేదు. అప్పుడు మీరు రాలేదా ఓట్లు అంటే ఎగ్జాక్ట్లీ వచ్చినాయి. ఆ కాంటెస్ట్ నేను వస్తా, తిరుపతిరావు గారు మీ దగ్గరకు వస్తా, ఒక్కసారి సప్తగిరి గారి దగ్గర మీకు వస్తా, మీకు ఇస్తా. సప్తగిరి ప్రసాద్ గారు క్షమించండి, సప్తగిరి ప్రసాద్ గారు క్షమించండి, మీరు ఆగండి, నేను ఒక్క నిమిషం నాకు సమాధానం చెప్తా. 2014 ముందు ఈ దేశంలో మైనారిటీలు సుభిక్షంగా ఉన్నారు, ఇవాళేమో వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారా? ఈ పది మీరు ముందు మీ వర్డ్స్ మీరు విత్డ్రాల్ చేసుకోవాలి. నేను వర్డ్స్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఒక విశ్లేషణ చెబుతున్నా. మీరు అంత ఆగ్రహానికి గురైతే నేనేం చేయలేను, కానీ 14 ముందున్న వాతావరణం దేశవ్యాప్తంగా 14 తర్వాత కొంత ఆ వర్గాలు ఉన్నదని చెప్పా, దానికి మీరంతా ఏదో వర్డ్స్ వెనక్కి తీసుకోవాల్సిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేనేం మాట్లాడలేదు, కానీ దాని గురించి పెద్ద వర్రి కావాల్సిన అవసరం. మీరు బాగున్నా అంటే బాగున్నారని చెప్పండి, తప్పే ఉంది. కానీ రాడు సప్తగిరి గారు మీ దగ్గరికి వస్తామండి. నేను చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నా, నాకు ఎందుకు, నేను ఒక విశ్లేషణ చెప్తున్నా, దాని వాట్స్ ఎలా తీసుకోవాలంటే ఎట్లా, మీరు ఎట్లా నన్ను డిమాండ్ చేశారు? ఐ డోంట్ అగ్రీ, సారీ. రాడు సప్తగిరి గారు చెయ్యపోతే మీరు మాట్లాడు, ఖండించండి, కానీ వెనక్కి తీసుకోమనేది ఏంటంటున్నా, నేనెందుకు వెనక్కి తీసుకోవాలి? ఒక విశ్లేషణ ఉందని చెప్పి అంగీకరించకపోతే డెమోక్రసీ ఏమైతుంది? డెమోక్రసీకి అర్థమే లేదు. ప్లీజ్ సారీ సారీ సార్ సారీ టు సే రైట్ సప్తగిరి గారు, డెమోక్రసీ అర్థమే లేదు. నా అభిప్రాయం చెప్పొద్దు అంటే, నా అభిప్రాయం చెప్పొద్దు అంటే డిక్టేటర్షిప్ అంటున్నా, అందుకనే మిమ్మల్ని అండది డిక్టేటర్షిప్ నామీ చేస్తే నామీ డిక్టేటర్షిప్ చేస్తే సారీ సారీ సార్ తిరుపతి రావు గారు, మీరు సీనియర్లు, మీరు నా నన్ను మీ వర్డ్ సెల్కి తీసుకోవాలని అనొద్దు. సారీ సప్తగిరి గారు, మీ అభిప్రాయం చెప్పండి, అట్లా ఏం లేదని మీ అభిప్రాయం చెప్పండి, అంతేగాని విశ్లేషణ చేయకూడదు అంటే ఎట్లా, విశ్లేషణ చేయకూడదు అంటే ఎట్లా? సారీ సప్తగిరి గారు, ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. శ్రీనివాస్ గారు, సప్తగిరి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఒకటి